ఒళ్ళు నొప్పులు తగ్గడానికి మందా లేదా తిన్నది అరగడానికి మందా? ఆ మందు కదలడు. భ్రాంతి, విస్కీ, స్కాచ్ అలాంటివి ఎవరితో చెప్పగలడు? ఎవర్ని అడగలేం కదా. అందుకే నిన్ను అడిగా. అవకాశం ఉంటే అరేంజ్ చేయొచ్చు కదా. నేను ట్రై చేస్తాను మోయ, ట్రై చేస్తాను. ఇక్కడే ఉండండి. వీడు వెళ్ళి వాళ్ళ అమ్మనో వదనో అడగడు కదా, అడిగినా అడుగుతాడు. వీడు అలాంటోడే. అమ్మో, పల్లవీ గదిలోకి ఎవరు వెళ్లకుండా కాపలా కాయాలంటే నేనిక్కడే ఉండాలి. తప్పదు. ఇక్కడ ఒక్కరే ఉన్నారు ఏంటన్నయ్య? ఏం లేదమ్మా, ఊరికే. బావగారు, ఇంట్లో ఏ గది ఖాళీగా లేదు. మీరొచ్చి నా గదిలో పడుకోండి. నాకు మందు పడితే తప్ప కునుకు పట్టదు. నీ గదిలో కూర్చొని మందు వేయలేను కదా. రండి బావగారు. అదేం లేదు బావగారు, నేనిక్కడే ఇక్కడే హాల్లో పడుకుంటాను. అయ్యో ఏంటండి, ఇక్కడ హాల్లో పడుకుంటారా? మీరు వెళ్ళి పల్లవి గదిలో పడుకోండి అన్నయ్య. పల్లవిని ప్రణతి గదిలో పడుకోమంటాను. పల్లవి, పల్లవి. ఆగమ్మా, ఆగు. ఈరోజు తనకి పూజలో హెల్త్ అప్సెట్ అయింది కదా, అందుకే నీరసంగా ఉందని చెప్పి పడుకుంది. ఒక్కసారి పడుకుందంటే మధ్యలో లేపేశామనుకో, తనకి మళ్లీ నిద్ర పట్టదు. తనని రిలాక్స్డ్గా పడుకోనివ్వండి. నేనంటే ఉదయం దగ్గర పడుకుంటానండి. మరి మీరెక్కడ పడుకుంటారు? నా నిద్ర గురించి తప్ప నీకు వేరే డిస్కషన్ ఉండదా? ఎక్కడో చోట పడుకుంటాలే. మీరు వెళ్ళి పడుకోండి. రావుదిన, మనం వెళ్దాం. బావగారు, మీరు? బావగారు అంటే నాకు ఫారెన్ కాల్స్ వస్తాయి, అవి అటెండ్ చేసుకుని వస్తాను. సరేనండి, మీకు నిద్రొచ్చినప్పుడే నా గదిలోకి రండి, డోర్ తీసుంచుతాను. అలాగే అలాగే. ఆఫీస్ మేనేజ్మెంట్ బిజినెస్ మేనేజ్మెంట్ కన్నా హెడ్ మేనేజ్మెంట్ చాలా కష్టం. రండి, అరేంజ్ అయింది. అవునా? థ్యాంక్స్ అల్లుడు. రండి 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 రండి.